ప్రైజ్ ది లార్డ్. అమెరికాలో ఒక జైలు ఉండేది, చాలా సంవత్సరాల కిందట ఒక జైలు ఉండేది. ఆ జైలు చాలామంది నరహంతకులు, దుర్మార్గులు చాలామంది ఆ జైల్లో ఉండేవారంట. ఆ జైలుకి ఒక జైలర్ ఉంటాడు కదండి, ఆ జైల్లో ఉన్న వాళ్ళందరినీ కనిపెట్టుకుని ఒక జైలర్ ఒక ఆయన ఉన్నారండి. చాలామంది నరహంతకులు, దుర్మార్గులు, పాపాత్ములు, దొంగలు, నీచమైన పని చేసే వాళ్ళందరూ అక్కడ ఉండేవారండి. అక్కడ జైలర్ ఒక ఆయన ఉండేవాడు అవన్నీ కనిపెట్టుకోవడానికి. అతని భార్య పేరు క్యాథరిన్ అనమాట, ఆమె భార్య పేరు క్యాథరిన్. ఆ జైలు ప్రక్కనే కొంచెం దగ్గరలోనే వాళ్ళ ఇల్లు. ఆమెకి వాళ్ళకి ముగ్గురు పిల్లలు, ఆ జైలర్కి ముగ్గురు పిల్లలు, చక్కని భార్య, చూడమొచ్చడని పిల్లలు. భర్త తన భార్యకి చెప్పాడంటండి, ఎట్టి పరిస్థితుల్లో ఏ అవసరం ఉన్నా కూడా నువ్వు పొరపాటున లోపలికి రావద్దు, ఆ జైలు లోపలికి రావద్దు, ఎందుకంటే ఉండేవాళ్ళందరూ దుర్మార్గమైన మనుషులు, నరహంతకులు, వాళ్ళు ఎలాగైనా ప్రవర్తించవచ్చు. కాబట్టి నీవు ఏ అవసరం ఉన్నా ఒకవేళ నాతో అవసరం ఉన్నా నాకు ఏంటండి నాకు విషయం చెప్పడమో లేకపోతే కాల్ చేయడం జరగాలి, కానీ నీ పొరపాటున లోపలికి రాకూడదు అని చెప్పి చెప్పున్నాడంట. ఓ రోజు అనుకోకుండా ఆ క్యాథరిన్ నాకు అమ్మాయి, ఆ భార్య ఏంటండి ఆ జైలర్ భార్య, అనుకోకుండా ఒకరోజు ఆ జైల్లోకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందంట. అక్కడ చాలా రకాలమైన మనుషులందరూ ఉన్నారండి. వాళ్ళందరిని చూసేసరికి ఆమెకి జాలేసిందంట. వాళ్ళందరిని చూసి వాళ్ళకి వాళ్ళని చూసి కనికరం కలిగిందంటే, క్రీస్తు ప్రేమను నింపుకున్న ఆ స్త్రీ ఆమె, ఆమెకి జాలి కలిగి కనికరం కలిగి వాళ్ళందరూ ప్రేమతో పలకరించిందంట, మాట్లాడిందంట. అక్కడ ఒక ఆయన గుడ్డివాడు ఉన్నాడంట. ఆయన్ని అడిగిందంట, నీకు చదువు వచ్చా పెద్ద ఆయన, ఏమైనా చదువుతావా అంటే, నాకు కళ్ళు లేదు కదమ్మా నేను ఎలా చదువుతానంటే, వ్రేళ్లతో ఏంటండి అక్షరాలని ఆ టచ్ చేసి చదివే ఒక సిస్టమ్ ఒకటి ఉంటుంది, అది నేర్చుకుని ఆ పెద్దానికి నేర్పించిందంట. ఇట్లా మూగ చెవిటి వాళ్ళు అక్కడ ఉన్నారు కొంతమంది, వాళ్ళందరికీ పలు విషయాలు నేర్పిస్తూ వచ్చింది, క్రీస్తు ప్రేమను బోధిస్తూ వచ్చిందండి. చాలా వరకు ఆ చెరసాలు అందరు నరహంతకులు, దుర్మార్గులు, పాపాత్ములు, అలాంటి వాళ్ళందరిలో నిదానంగా డే బై డే మార్పు వచ్చింది. ప్రతిరోజు ఆమె వెళ్ళి వాళ్ళందరినీ పలకరించి వస్తూ ఉండేదంట, ప్రతిరోజు వెళ్ళి పలకరి. ఒకరోజు ఆమె రాలేదంటండి జైల్లోకి, లేకపోతే ఆ సెల్లోకి లోపలికి రాలేదు. రాకపోయేసరికి వాళ్ళందరూ, ఏంటి క్యాథరిన్ మేడం గారు రాలేదు, క్యాథరిన్ గారు రాలేదు, వాళ్ళ హస్బెండ్ కూడా రాలేదంటే వేరే ఇంకొక ఆయన ఎవరో వచ్చారంట. వెంటనే వాళ్ళు చూసి, సార్ ఏంటి ఈరోజు ఆ సార్ రాలేదు, క్యాథరిన్ మేడం గారు రాలేదు ఏంటంటే, అప్పుడు ఓహో మీకు విషయం తెలియలేదా, నిన్నటి రాత్రి క్యాథరిన్ గారు ప్రభునందు నిద్రించారు అని అంటే, ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ ఏడ్చారంటండి, దుర్మార్గులు అందరూ ఏడ్చారండి, పాపాత్ములు, దుర్మార్ అందరూ ఏడ్చారంట. ఏడుస్తుంటే చివరికి ఆయనకి వచ్చిన అధికారికి జాలేసి, అయ్యా మరి మీ అందరిని అక్కడ పంపించాలంటే కష్టం కదా, ఎందుకంటే ఇది జైలు, జైల్లో నుండి ఖైదీని ఎవరైనా బయటికి పంపిస్తారా కష్టం కదా, కానీ మీరు ఆమె మీద పెంచుకున్న అభిమానం, ప్రేమను చూస్తే నాకు బాధగా ఉంటుంది, సో రిస్క్ చేస్తాను అయినా పర్వాలేదు, మిమ్మల్ని నమ్మి నేను బయటికి పంపిస్తాను. అల్లంత దూరంలో, గోరంట్లంత దూరంలో వాళ్ళ ఇల్లు, మరి మిమ్మల్ని బయటికి పంపించి మిమ్మల్ని నేను కాపలగాయాలంటే కష్టం, కాబట్టి మీ బాధను చూస్తుంటే నాకు వేదనగా ఉంది, సో నేను పంపిస్తున్నాను, మీరు తిరిగి మరలా సాయంత్రానికి వస్తారని నేను నమ్ముతున్నాను, మరి ఏమాత్రం తేడవచ్చు నా ఉద్యోగం పోతుందని చెప్పి చెరసాల జైల్లో ఒక డోరు ఓపెన్ చేస్తే అందరూ వరుసగా ఒకరి వెనకాల ఒకరు నడుచుకుంటూ వెళ్ళి ఆమెను చివరి చూపు చూసుకొని ఆ కార్యక్రమాలన్నీ ముగించేదాకా అక్కడ ఉండి, ఆ తర్వాత చిన్నగా అందరూ ఒకరి తర్వాత ఒకరు చెరసాల్లోనికి వచ్చి ఎవరి సెల్లోకి వాళ్ళు వెళ్ళారంటండి. ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళు గమనించారు, ఇది ఒక గొప్ప పెనుమార్పు అనమాట, గొప్ప పెనుమార్పు. హల్లెలూయా. ఈ మార్పు అంతటికి కారణం ఎవరు తెలుసండి? క్యాథరిన్ మేడం గారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆమె పంచిన క్రీస్తు ప్రేమ, ఆమె పంచిన మంచితనం ఆ ప్రజలందరికీ ఆమె ఒక వెలుగుగా, నిబంధనగా మార్చబడింది. వాళ్ళందరూ దేవుని వైపు త్రిప్పబడ్డారు. వెంటనే ఆ జైలు పేరుని మార్చి వాళ్ళు అన్నారంట, ఇక మీద ఇది చెరసాల కాదు, ఇది ఒక కౌన్సిలింగ్ సెంటర్ అనమాట. ఆమె చెప్పండి అది గట్టిగా. మనుషులు కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఇది ఒక సెంటర్గా మారింది. ఎవరికి కౌన్సిలింగ్ కావాలన్నా ఇక్కడికి వచ్చి ఈ సెల్లలో ఉన్న, ఈ చెరసాలలో ఉన్న వీళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా ఎలా బ్రతకాలో బ్రతుకు నేర్పగలిగిన స్థలము కాదు మార్చబడింది. చెప్పట్లు కొడదాం అందరు గట్టిగా, గట్టి 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 గట్టి. హల్లెలూయ. దేవుడు మనల్ని ప్రజలకు నిబంధనగాను అన్ని జనులందరికీ వెలుగుగా ప్రభు మార్చాడు. మరి వెలుగుతున్నావా? నీవు వెలుగుతూనే కదా వెలిగించగలుగుతావు, నువ్వు ప్రకాశిస్తేనే కదా ఇతరులు ప్రకాశింపచేయగలుగుతావు.
నువ్వు బాగుపడితేనే కదా ఇతరుల్ని బాగు చేయగలుగుతావు. ఎంతకాలం నీ స్వార్థం, నీ తిండి, నీ బ్రతుకు, నీ భవిష్యత్తు గురించే కాదు అన్ని జనులకు నీ వెలుగుగా మార్చబడుతున్నావా?